హలో వియర్స్ వెల్కమ్ టు మై వీడియో మరి మనందరికి తెలిసిన విషయమే మరి నేను విత్డ్రాల్ అయితే పెట్టుకోవడానికి లేకుండా అన్న మరి పరిస్థితులు ఉండేయండి మరి ఈరోజు ఓపెన్ చేసినట్లయితే నేను ఇప్పుడు చూశానండి మరి ఈరోజు ఓపెన్ చేసినట్లయితే మనకు డాష్ బోర్డులో ఈ విధంగా రావడం జరుగుతుంది డియర్ కమ్యూనిటీ యూ కెన్ టేక్ యువర్ విత్డ్రాల్స్ ఇన్ ఈసియన్ టోకెన్స్ టు ట్రాన్లింక్ వాల్ట్ దీస్ టోకెన్స్ విల్ బీ స్వాప్డ్ విత్ న్యూ కాన్ స్ న్యూ స్మార్ట్ కాంట్రాక్ట్ వన్స్ ఇట్ ఈస్ రెడీ విచ్ ఆల్మోస్ట్ రెడీ థ్యాంక్ యూ ఓకే అండి దీన్ని ఒకసారి మనం తెలుగులో చూసుకుందాం మరి మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రియమైన సంఘం మీరు ఈసీన్ టోకెన్లలో మీ విద్రాలను ట్రావెలింగ్ వ్యాలెట్కి అయితే తీసుకోవచ్చు ఈ టోకెన్లు సిద్ధంగా ఉన్న తర్వాత కొత్త కాంట్రాక్ట్తో మార్చుకోబడతాయి ఇది దాదాపు సిద్ధంగా ఉంది ధన్యవాదాలు అని అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుందంటే జరు జరుగుతుందండి ఒకసారి మనం చూసినట్లయితే ట్రాలింగ్ ప్రోక్ అయితే మనం ఎప్పుడు ఎలా పంపిస్తామో అలాగే ఇప్పుడు మీరు పంపించుకోవచ్చు అని చెప్తున్నారండి అది కూడా ఎలాగంటే మన మాస్టర్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ క్రిప్టో వ్యాలెట్ ఉంది కదండి అంటే మైనింగ్ వ్యాలెట్ని కన్వర్ట్ ఈసీఎన్ టీఆర్సి ట్వంటీ ఇది ఇక్కడ పంపిస్తుంది కదండి ఇసిఎన్ టీఆర్సి ట్వంటీలోకి కన్వర్ట్ చేస్తే ఈఆర్సి ట్వంటీ ద్వారా చేసుకోమని చెప్తున్నారండి మనం ఒకసారి కనుక ఇక్కడ మనం ఈసియన్ టిఆర్ ఈసియన్ టీఆర్సి ట్వంటీని మనం కన్ మైనింగ్కి కన్వర్ట్ చేస్తే అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదండి ఇంతకుముందు ఈసియన్ వ్యాలెట్లో ఎలాగుండేదో అలాగే ఇక్కడ క్రిప్టో వ్యాలెట్ టచ్ చేస్తే ఈసీఎన్ వ్యాలెట్ కింద మనకి ఇక్కడ ఈసియన్ ఈఆర్సీ ట్వంటీ అనేది కనిపిస్తుంది అయితే అది కన్వర్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఈ అక్కడ ఈఆర్సీ ట్వంటీ నుంచి ఈసిఎన్ టీఆర్సీ ట్వంటీ ఈఆర్సీ ట్వంటీ అంటే ఇదే అండి ఈసిఎన్ టీఆర్సీ ట్వంటీ ఇక్కడ నుంచి ట్రాన్లింక్ ప్రోకి అయితే పంపమని చెప్తున్నాడు అండి మనం ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ నొక్కినట్లయితే మీకు తెలుసు అందరికీ విత్డ్రాసీఎన్ టీఆర్సి ట్వంటీ అని వస్తుంది ఇక్కడ మనం ఓపెన్ చేసి ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ దగ్గర మీకు అందరికీ తెలుసు మనకు మనకు ట్రాన్లింక్ ప్రోలో ట్రానింగ్ ప్రోలో పైన అయితే ఇక్కడ రిస్ప్లే అవుతున్న అందరి అడ్రస్ అయితే ఉంటుందండి దీనికి మనము సెండ్ చేయాలండి ఇట్లా చేసుకోమని చెప్తున్నారు ఇలా చేసుకుంటే మనకు ఎప్పుడైతే పేఅవుట్ అవుట్ స్మార్ట్ కాంట్రాక్ట్ కా కాంట్రాక్ట్ అడ్రస్ ఈసీ అనేది వాళ్ళు మారుస్తాను అంటున్నారండి అది రెండు రోజులు పట్టవచ్చు మూడు రోజులు పట్టచ్చు రేపైనా అవ్వచ్చు ఒకవేళ మనము ఇప్పుడు పెట్టుకుంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు న్యూ దాంట్లోకి వాళ్ళు న్యూ న్యూ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ తోటి ఈసీ ఈఆర్సీ టోకెన్ ద్వారా వాళ్ళు పే అవుట్ అయితే చేస్తామని చెప్తున్నారు నాకు తెలిసి ఏంటంటే ఈ ఒక్క వారం అయితే ఆగితే బెటర్ అండి ఎందుకంటే ఇదంతా కన్ఫ్యూజన్లో ఉంటుంది వాళ్ళు దాన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ న్యూది క్రియేట్ చేయడానికి పనిలో పనులు ఉన్నారు కనుక కాస్త మనకు వాళ్ళకి ఊరట ఉంటుందండి మనం ఒక వారం విత్డ్రాల్స్ ఆపేస్తేనే బెటర్ అండి నాకు తెలిసి అయితే ఎందుకంటే అదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది చికాకులో ఉంటుంది ఒకవేళ మన కొన్ని కాయిన్స్ ఒకవేళ ఎక్కడికి పోవు కానీ ఒకవేళ బై మిస్టేక్ పోతే మనదే మనకే లాస్ అవుతుంది కనుక చేసుకోకపోవడం బెటర్ నెక్స్ట్ వీక్ పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే వాళ్ళు కూడా న్యూ కాంట్రాక్ట్ అడ్రస్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ తీసుకొస్తానున్నారు కనుక ఈసెంట్ అంటేంది ఈసియన్ కాయింది అది తెచ్చిన తర్వాతనే పెట్టుకోవడం బెటర్ నాకు తెలిసి ఇంకోటి టెలిగ్రామ్లో ఒక కొత్త న్యూస్ కూడా వచ్చిందంటండి మనకు ఏంటంటే విథ్రాల్స్ ఈసియన్ ఈసియన్ని ఈటీహెచ్ అంటే ఇథూరియం ద్వారా తేజ్ అని ఏదో ఒక ఆయనకి పెట్ పెడతామని కూడా ఏదో ఒక న్యూస్ అయితే వచ్చిందండి మరి ఇది కన్ఫర్మ్ అయ్యి నాకైతే తెలియదు ఇది కూడా ఒకవేళ వచ్చినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మనకి అలాగే ఇంకొక కొత్త ఎక్స్చేంజ్లోకి కూడా తీసుకురాబోతున్నారండి ఇది రెండు వస్తే కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ కొత్త ఎక్స్చేంజ్లోనే ఈసీఎన్ ఈసీఎన్ ఈటీహెచ్ యూటోరియం ద్వారా తేజ్లోకి మార్చుకునే అవకాశాన్ని పెడతారేమో నాకు తెలిసి బహుశా ఎందుకైనా ఒకవేళ ఏ పర్వాలేదు పెట్టుకుంటామనుకుంటే కూడా నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళే విధాలు పెట్టుకోమని చెప్తున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు నేనైతే పెట్టుకోవట్లేదండి ఈరోజు ఈ ఈ వారము నెక్స్ట్ వీక్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఒక వారం ఆగితే బెటర్ అండి పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా పెట్ పెట్టుకో లేదు పెట్టుకుంటామంటే కూడా నో ప్రాబ్లం ఎందుకంటే ఈవరాకలి కమిటీ వాళ్ళే చెప్తున్నారు కనుక మీరు ఈసిఎన్ టీఆర్సీ ట్వంటీ ఈఆర్సీ ట్వంటీ ద్వారా విత్డ్రాల్స్ అనేవి పెట్టుకోమని చెప్తున్నారు ఒకవేళ రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు అక్కడ పే అవుట్ ఇచ్చే టైంకి కొత్త స్మార్ట్ కంటాక్ట్ అడ్రస్ ద్వారా వాళ్ళు పే అవుట్ ఇస్తారు నో ప్రాబ్లం అదేం లేదని తర్వాత మనం కొత్త ఈసీఎన్ అడ్రస్తో స్వాప్ చేసుకోవచ్చు ట్రాన్ ట్రాన్స్కి ఓకే అండి ఈ అప్డేట్ని నేను మీకోసం చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి